పేరు వేసుకుంటాం మేమని చెప్పి మాట్లాడతారా? అంటే వివేకానంద రెడ్డి గారు విగ్రహం పెట్టి ఆ విగ్రహం మీద అవినాష్ రెడ్డి పేరు, జగన్మోహన్ రెడ్డి పేరు వేసుకుంటే, ఆ సునీత రెడ్డి గారు కనుక ఒప్పుకుంటే అంబేద్కర్ గారి విగ్రహం మీద అతను పేరు వేసుకోవడానికి మేము ఒప్పుకుంటామండి. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారిని చంపింది వాళ్లే, చంపిన వాళ్లే ఆ విగ్రహం కింద పేరు వేసుకోవడం ఎంత పాపమో. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దళితుల మీద దాడులు, కొట్లాట, చంపేయటం, శిరోముండనాలు చేయటం, శవాలను ఇళ్ల ముందు ఇసిరేయటం, వాళ్ళ పథకాలను 27 పథకాలను రద్దు చేయటం, అంబేద్కర్ గారి పేరుని ఓవర్సీస్ అనే పథకానికి ఉన్న పథకాన్ని ఆ పేరుని తీసేయటం, ఇంత దారుణంగా అంబేద్కరిజం మీద దాడి చేసిన ద్రోహి జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాడు కాబట్టి అతను పేరు వేసుకుంటాడా? ఎవడో చెప్తున్నాడండి అంబేద్కర్ విగ్రహంకి దాత అని. ఎవడు దాత? జగన్మోహన్ రెడ్డి గారి తాత రాజారెడ్డి గారు డబ్బులు తెచ్చి పెట్టాడా? లేకపోతే వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు డబ్బులు తెచ్చి పెట్టాడా? అది ఎస్సీ సప్లైన్ నిధులు డబ్బులు అవి. ఆ డబ్బులతో విగ్రహం పక్క రాష్ట్రంలోనేమో 146 కోట్లకి అయితే ఇక్కడ 400 కోట్లు అయింది. అంటే అంబేద్కర్ గారి విగ్రహం పేరుతో కూడా 250 కోట్లు దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏం ఊరికే దళితుల మీద ప్రేమతో చేయలేదండి. ఒకవేళ నిజంగా అంబేద్కర్ గారి మీద అతనికి అంత గౌరవం ఉంది, దళితుల మీద అంత ప్రేమ ఉంటే ఏ పులివెందుల్లో ఏమైనా పెట్టించాడు విగ్రహాన్ని? 125 అడుగులు అక్కర్లే, కనీసం ఒక 8 అడుగుల విగ్రహం పులివెందుల్లో వాళ్ళ ఇంటి ముందు పెట్టించాడా? లేదా కడపలో ఒక 40 అడుగుల విగ్రహం పెట్టించాడా? అతని బతుకులు ఎప్పుడైనా అంబేద్కర్ గారి జోలికి వెళ్ళాడా? అరే పక్కనున్న కోనసీమ జిల్లాకి అంబేద్కర్ గారి పేరు పెట్టాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు, రాష్ట్ర ప్రజలందరూ ఒప్పుకున్న ఆ పేరు అంబేద్కర్ గారి పేరు పెట్టకుండా అక్కడ అల్లర్లకు కారణమయ్యి అల్లర్ల కుట్ర తెరలేపి సొంత మంత్రిని అలాగే ఎమ్మెల్యేంటిని కూడా తగలబెట్టించి కోనసీమలో అల్లర్లు లేపుదామని ప్రయత్నించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజున అంబేద్కర్ గారు అంటే గౌరవం ఉంది కాబట్టి అంబేద్కర్ గారికి ఆ విగ్రహం పెట్టించాడంటే ఎవడండి నమ్మేది? ఇంకా ఈ రాష్ట్రంలో దళితులు ఇంకా ఆ పరిస్థితుల్లో ఉన్నారని అనుకుంటే అంతకన్నా దౌర్భాగ్యుడు ఇంకొకళ్ళు లేడు. ఈరోజున నారా చంద్రబాబు నాయుడు గారు దళితులకు వ్యతిరేకంగా ఆయన్ని చిత్రీకరించాలి, దళితులకు శత్రువుని చేయాలని వీళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ ఈరోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులు అందరూ తెలుసుకున్నారు. తెలుసుకున్నారు కనుకే ఈ జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు ఇచ్చి మూలన కూర్చోబెట్టారు. అదే దళితులు